శతక సాహితీ సరస్వతికి నమస్కారం రామస్వామి దినున్ స్వకీయ పరివారం బంధు అగ్రే సరుంగా మన్నించుటగాదే ముందు భవదాఖ్యం బల్కి సీతా సతిన్ సౌమిత్రిన్ భరతాదులన్ పిదప ఉర్వీజనుల్ నీ మాహాత్మ్యము తెల్పపాటి నరులేరి నీ మాహాత్మ్యము తెల్పుపాటి నరులేరి భూస్థలిన్ మారుతి ఓ ఆంజనేయ రామస్వామి నిను స్వకీయ పరివారం బంధు ఆ శ్రీరామచంద్రుడు తన పరివారంలో అగ్రేసరుంగా మన్నించుటగాదే అందరికంటే కూడా ప్రథముడవు నీవే అని నిన్ను గౌరవించటం వల్ల కదా భవదాఖ్యం పల్కి సీతాసతిన్ సౌమిత్రిన్ భరతాదులన్ పిదపనెన్నం జొత్తురు ఉర్వీజనుల్ ఆంజనేయస్వామి నామం ఆయన పేరు మొట్టమొదట పలికి ఆ తరువాతే సీతాదేవి ఆ తరువాతే లక్ష్మణుడు ఆ తరువాతే భరతుడు వాళ్ళ గురించి చెప్పుకుంటారు కదయ్యా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనకి హనుమత్ సీతా లక్ష్మణ భరత సమేత శ్రీరామచంద్రమూర్తి అనేటువంటి మాట వాడతారు సీతా సమేత అని ముందుగా చెప్పట్లేదు హనుమత్ సీతా లక్ష్మణ భరత సమేత అని ఆ శ్రీరామచంద్రుడిని సంబోధిస్తున్నారు ఎందుకని అంటే ఆ శ్రీరామచంద్రుడు నీకు అంత గౌరవం ఇచ్చాడు అంత విలువ ఇచ్చాడు రామస్వామి నిను స్వకీయ పరివారం బంధు అగ్రేసరుంగా మన్నించుట కాదే ముందు భవదాఖ్యం పల్కి మొట్టమొదట నీ పేరు చెప్పి సీతా సతిన్ సౌమిత్రిన్ భరతాదులన్ భరతాదు జొత్తురుర్వీజనుల్ ఈ భూమిపైన మనుషులందరూ కూడా మొట్టమొదట నీ గురించి మాట్లాడుకుని తర్వాతే సీతా లక్ష్మణుడు భరతుని గురించి మాట్లాడతారయ్యా ఏదైనా సరే అద్భుతమైనటువంటి సన్నివేశం వచ్చినప్పుడు మీ గురించి చెప్పుకునేటప్పుడు మొట్టమొదట నీ గురించే చెబుతారు కదా నీ మాహాత్మ్యము తెలుపుపాటి నరులేరి భూస్త మారుతి నీ మాహాత్మ్యం నీ గొప్పదనాన్ని ఇంత అని చెప్పేటువంటి వాడెవడయ్యా మారుతి అంటూ ఆంజనేయ స్వామి యొక్క గొప్పదనాన్ని అద్భుతంగా వివరించారు ఈ పద్యంలో కోదండరామకవి ఎందుకనంటే ఆంజనేయ స్వామి వచ్చి శ్రీరామచంద్రుడికి చేసినటువంటి సేవలు అవి అసాధారణములైనటువంటివి ఈ సృష్టిలో ఇటువంటి పాత్ర ఆంజనేయుని వంటి పాత్ర ఈ సృష్టిలో ఎక్కడా లేదు అటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి జీవి మరెవ్వరూ లేరు